చూడండి ఈ సందర్భంలో ఒక్క విషయాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ క్రిస్మస్ సందర్భంగా ఖచ్చితంగా ఈ వాక్యం చదువుకోవడం మనందరికీ మంచిదే లోకాసు వార్త రెండో అధ్యాయం పదో వాక్యములు ఒక మాట చదువుతాను అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను ఏమిటి అది దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు హాలే మీ ముఖాలు ఎలా ఉన్నాయంటే ఓహో ఈ వాక్యమా పాస్ గారు ఇది అంత మాకు తెలిసిందే కదా అంటున్నారు ఇది తెలియక చాలామంది నశించిపోతున్నారు మీకు తెలుసో తెలీదో ఇది తెలియక చాలామంది దుఃఖంలో ఉన్నారు ఇది తెలియక చాలామంది వ్యాధులతో ఉన్నారు బాధలతో ఉన్నారు అయితే ఈ యొక్క వర్తమానం ఎవరైతే నమ్ముతారో వారి జీవితాలు ప్రకాశిస్తాయి వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం వస్తుంది అయి ఈ వర్తమానం చెప్పినటువంటి వ్యక్తి మానవుల్లో ఒకడు కాదు పరలోకములో నుండి ఒక దూత దిగువచ్చి ఆ దూత అనౌన్స్ చేస్తుంది ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియచేయను ఏమిటి ఆ శుభవర్తమానం అంటే ఏమిటి శుభవర్తమానం అంటే దేవుడు మానవుడుగా భూమి మీదకొచ్చారు మనుషులకు తోడుగా ఉండుటకు తప్పలు కొట్టగలరు ఒకసారి దీనినే ప్రపంచమంతా గుర్తించి ఈ రోజున ఆయన్ని గనపరుస్తుంది ఆరాధిస్తుంది క్రిస్మస్ అనేటువంటిది ఒక జాతికి ఒక మతానికి ఒక వర్గానికి ఒక దేశానికి సంబంధించినటువంటిది కాదు ప్రపంచమంతా ఆరాధించడానికి కారణం ఏమిటంటే నల్లవానికైనా తెల్లవానికైనా స్త్రీలకైనా పురుషులకైనా అర్థమవుతుందండి పురుషులు వరికి ఆరాధించే దేవుడు కాదు స్త్రీలు వరికి ఆరాధించే దేవుడు కాదు లేదా ఫలానా దేశస్థులకు దేవుడు కాదైనా ప్రపంచములో ఉన్న మానవ జాతి అంతటి కూడా దేవుడు దిగిరావడం అనేటువంటిది అది శుభవర్తమానం అని పరలోకమును దిగొచ్చినటువంటి దేవదూత సాక్ష్యమిస్తుంది హాలెలు గమనించాలి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇది శుభవర్తమానము దేవుడు దిగొచ్చిన రోజు కనుక అని దేవదూత చెప్పింది ఇప్పుడు ప్రపంచమంతా ఈయన దేవుడని గుర్తించి ఆరాధిస్తుంది ప్రపంచమంతా ఆరాధిస్తుంది ఒక వర్గం ఒక ప్రాంతం కాదు ఇంకొక మాట మీరు గమనించండి ఈయన పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత ఈయన చేసే చేసినటువంటి అద్భుతాలను బట్టి ఈయన దేవుడు అవ్వలేదు గమనించాలి ఈయన చేసిన మహత్కార్యాలను బట్టి దేవుడు అవ్వలేదు ఈయన మంచి నీతిమంతుడుగా బ్రతికాడు కనుక ఈయన దేవుడు అవ్వలేదు ఈ లోకానికి పుట్టకము రాకమునిపే ఈయన ఈ లోకములో కొంచెం అద్భుతాలు చేయక మునిపే అర్థమవుతుందా ఈయన ఇక్కడ కొంచెం సూచక్రియలు చేయక మునిపే ఈ లోకములోనికి రాక మునిపే ఆయన దేవుడై ఉన్నాడు అని సాక్ష్యమిస్తుంది బైబులు నేను పుట్టిన నేను పుట్టినప్పుడు నేను పాస్టర్ అని మా అమ్మ నాన్నకు తెలీదు అర్థమవుతుందా నేను మంచోడిని అవుతానో దరిద్రుని అవుతానో మా అమ్మ నాన్నకు తెలీదు ఎక్కడ ఎందుకు నాకు పెళ్ళి అయ్యేటప్పుడు నేను అవుతానంటే మా మామ నాకు పిల్లనిచ్చోడు కాదు ఫస్ట్ ఎందుకంటే ఆయన క్రీస్తు ద్వేషకుడు అర్థమవుతుందా క్రైస్తవ ద్వేషకుడు నా భార్య బాప్తిష్టం తీసుకొని నేను నా భార్య మా మామగారి ఇంటికెళ్తే ఒకరోజు నా భార్య ముఖాను బొట్టు లేదని ఆయన తొట్టి దగ్గరికి వెళ్ళి ఒక బకెట్ నీళ్ళు తీసుకొని గుమ్మరించేసుకొని నా కూతురు చచ్చిపోయింది వెళ్ళిపోమ వెళ్ళిపోమన్నాడు అంటే అతను ఆయన హృదయంలో ఎంత ద్వేషం ఉందో మీరు ఆలోచించాలి నేను పుట్టిన తర్వాత లేదా నేను పెరిగిన తర్వాత పాస్టర్ నన్ను తెలియలేదు తర్వాత ఏదో పాస్టర్ అయ్యాను కనుక ఇప్పుడు అందరూ చెప్తారు మా అబ్బాయి పాస్టర్ అబ్బాయి మా మా బంధువుల అబ్బాయి పాస్టర్ అండి మంచి పాస్టరే అని చెబుతారు గమనించాలి యేసు ప్రభు పుట్టినప్పుడు ఈయన దే ఈయన పుట్టినప్పుడు ఆయన చేసిన కార్యాలను బట్టి పాస్ అవ్వలేదు ఆయన పుట్టక మునిపే ఆయన చేసిన కార్యాలను బట్టి దేవుడు అవ్వలేదు ఆయన పుట్టక మునిపే దేవుడని ఏడు వందల నలభై సంవత్సరాల క్రితమే ఏషియా ప్రవక్త ఒక ప్రవచనం చెప్పాడు మీరు గమనించండి చదవండి కుమారుడుగా వచ్చినటువంటి ఆయన కుమారుడుగా వచ్చినటువంటి ఆయన ఆశ్చర్యకరుడని బైబిల్ చదువుతుంది ఆశ్చర్యకరుడు ఆయన పేరు పెట్టబోయే పేరు ఆశ్చర్యకరుడు అంటే ఆయన పుట్టుక ఆశ్చర్యం ఆయన జీవితం ఆశ్చర్యం ఆయన మరణం ఆశ్చర్యం ఆయన చేసిన కార్యాల కార్యాలశ్చర్యం ఆయన సజీవుడై లేవడం ఆశ్చర్యం ఆయన చేస్తున్న ప్రతి కార్యము కూడా ఆశ్చర్యం కలిగించే దేవుడే ప్రభు అయిన ఏసు క్రీస్తే ఆశ్చరీకరుడు ఆలోచనకర్త అంటే దేవునికి సాదృశ్యంగా ఉన్నారు మనకు ఆలోచనించువాడు సర్వసత్యంలోనికి నడిపించువాడు మన విజ్ఞాపన చేపించువాడు సమస్త మనకు ఆధారమైన వాడు దేవుడు ఇక్కడ మరొక మాట చెప్పబడి ఉంది ఆయన నిత్యుడగు తండ్రి ఏనే కుమారుడై రాబోతున్నారు వస్తే ఎలా వస్తాడు ఏడు యేసుప్రభు పుట్టక మునుపు ఏడు వందల నలభై సంవత్సరాల క్రితం ఈ ప్రవక్త ప్రవచనం చెబుతున్నారు వస్తే ఎలా వస్తాడు వస్తే ఎలా వస్తాడు అని చెప్పాడంటే చూడండి ఆరు అధ్యాయము ఆరు అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని చూడమ్మా కాబట్టి కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును గమనించండి ప్రభు తానే ఒక చూసిన మీకు చూపును ఆలకించుడి ఆలకించుడి కన్యక గర్భవతి కన్యక గర్భవతి అయి కుమారుని కను కుమారుని కను అతనికి అతనికి ఇమ్మానియలను పేరు పెట్టుదుడు కీడును గమనించాలి ఇమ్మానియలను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడై ఉన్నాడు ఉన్నాడు హలోయ గమనించాలి దీనికి చూసినేమిటి ఎవరు పడితే వాళ్ళు దేవుడు దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారు వస్తున్నారు నేనే దేవుళ్ళని చెబుతున్నారు దీనికి చూసిన ఏమిటంటే ఆధినమున కాలము సంపూర్ణమైనప్పుడు కన్యక గర్భవతి అవుతుంది ఇప్పుడు యోసేపు దే యేసు ప్రభు తండ్రి కాదు గమనించాలి హాలేలోయ్య ఇక్కడ ప్రభు పుట్టక మునిపే కన్యక గర్భవతి అవుతుందని ఏడు వందల సంవత్సరాల క్రితమే ప్రభుచనం చెప్పాడు నా వంటి ప్రవక్త మీ మధ్యలో నీకు వస్తాడు ఆయన మాట వినండి అని మోసే చెప్పారు గమనించాలి ఈ ప్రవక్తలందరూ ప్రభు రాకడ గురించి ప్రవచనం చెప్పారు దాన్ని ఎలా వస్తారు ప్రభు ఈ లోకానికంటే కన్యక గర్భవతి అవుతుంది అదే మీకు చూసి నన్నాడు హాలేలోయ్యా ప్రియులారా మీరు జాగ్రత్తగా వింటున్నారు అనుకుంటున్నాను నేను స్తోత్రం చెప్పండి ఒకసారి ఆయన చెప్పిన వాక్యం అప్పుడు ఆయన చెప్పినటువంటి ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడిందంటే లూకస్ వార్త మొదటి అధ్యాయము చూడండి ఆ ప్రవచనం నెరవేర్ నెరవేర్పేలా జరిగిందో ఇరవై తొమ్మిదో వాక్యం నుండి ముప్పై నాలుగో వాక్యం వరకు చూద్దాం ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకుము దేవుని వల్ల నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుడై అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదైయుండునని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగు జరుగు చేయుమనని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును ఇప్పుడు ఏమేం ప్రశ్నించిందండి అయ్యా నేను పురుషుని ఎరుగన దానిని కదా ఇది ఎలాగో నెరవేరును అన్నాడు ఇది మనుషుల ద్వారా కాదు సర్వోన్నతుని శక్తి ద్వారానో నువ్వు గర్భవతి అవుతావు అంటుంది ప్రభు చెప్పాడు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి దీన్ని నమ్ముతారా నమ్ముతారా స్తోత్రం చెప్పగలరా ఒకవేళ నమ్మినటువంటి వాడు వాళ్ళ నాన్న కూడా అనుమానిస్తాడు అసలు మా నాన్నకే పుట్టానని అనుమానపోడు సంగతి చెబుతున్నాను నేను అందరి గురించి చెప్పట్లేదు ఆడెవడో నిన్న ఆడికి పుట్టలేదని ముగ్గురు పిల్లలని భార్యని ముక్కల ముక్కలుగా నరికి సంపేశాడట దుర్మార్గుడు అనుమానంతో ఈ అనుమాన పోడితో నేను మాట్లాడటం లేదు అసలు ఇప్పుడు బ్రతకడమే మనం నమ్మకంతో బ్రతుకుతున్నాం ఏమంటారు స్తోత్రం చెప్పగలరా నమ్మకంతో బ్రతుకుతున్నామా భ్రమలో ఉండి బ్రతుకుతున్నామా ఇప్పుడు ఇంటికి వెళ్తాము క్షేమంగా అన్నటువంటి వారు చేతులు ఎత్తండి ఏంటంటే కొంతమంది ఎత్తలేదు క్షేమంగా ఇంటికి చేరమా ఇది కూడా అనుమానమా హలలుయ్యో ఖచ్చితంగా మీరు ఇంటికి క్షేమంగానే చేరుకుంటారు దయచేసి గమనించండి ఈమె మాట్లాడుతుంది నేను ఎలాగు ఇది ఎలా సంభవించును నేను కన్యకను కదా అని చెప్పింది అడ్డదిడ్డాలుగా మాట్లాడేటువంటి వారికి నేను చెప్పటం లేదు సూర్యుడు ఉండడం ఎంత సత్యమో దేవుడు ఉండడం అంతే సత్యం కళ్ళు లేనటువంటి వాడికి నాకు సూర్యుడు కనిపించటం లేదు గనుక దేవుడు సూర్యుడు లేడు అని చెబితే వాడంత బురతక్కు వాడు మరొకడు లేడు వాడి కళ్ళు వచ్చిన రోజు సూర్యుడి కనిపిస్తాడు అప్పుడే వాడికి సత్యం అర్థమైంది గమనించాలి ఇప్పుడు ఇది నమ్మి తీరాల్సిందే దీనికి ఎన్నో రుజువులు ఉన్నాయి శాస్త్రవేత్తలు సైతం దీని మీద పరిశోధన చేశారు ఇది సత్యం అని తేల్చారు దీని గురించి నేను చెప్పాలనుకోలేదు చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి దగ్గరగా స్తోత్రం చెప్పాలి క్రీస్తునందు ప్రియులారా గమనించండి ఈయన పుట్టాడు పుట్టిన తర్వాత ఇంచు మించుగా రెండు లోపు ముగ్గురు జ్ఞానులు ఎరుషులేము పట్టణానికి వచ్చారు తూర్పు దేశము నుండి ఇది కూడా మీకు అందరికి తెలుసు వారు వచ్చి డైరెక్ట్గా ఎవరిని కలిశారంటే హెరోదును కలిశారు హెరోదు రాజును కలిశారు సహజంగా హెరోదు రాజును కలిసినప్పుడు హెరోదు హృదయంలో కలవరం కలిగిందట ఆ ప్రజల హృదయాల్లో కూడా కలవరం పుట్టింది ఎందుకు పుట్టిందంటే వారు వచ్చి ఒక మాట చెప్పారు మీరు ఎందుకు వచ్చారు ఏమిటి మీ ప్రయాణానికి కారణం ఏమిటని అడిగితే మేము మా తూర్పు దేశంలో ఆయన నక్షత్రాన్ని చూసాం యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడే పుట్టాడని ఈ నక్షత్రం ఇక్కడ వరకు మనల్ని నడిపించింది ఆయనను పూజించడానికి వచ్చాము అన్నారు వాళ్ళు హలో అయ్యా మీరు గమనించాలి రాజుకి ఇంకొక రాజు పుడితే ద్వేషం రావాలి కోపం రావాలి పగ రావాలి అదే కదా హైరోధకు వచ్చింది మరి వీళ్లకు పూజించడానికి వచ్చారంటే వీరి కన్నులు తెరవబడిన జ్ఞానులు వీరు సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా వచ్చాడని వారి శాస్త్రాల్లో తెలుసుకొని పూజ చేయడానికి ఇక్కడికి వచ్చామన్నారు వచ్చిన తర్వాత వారు చెప్పిన మాట ఏమిటంటే యూదురు రాజుగా పుట్టి ఉండవచ్చు ఆయన మేము స్థుతించడానికి ఆరాధించడానికి వచ్చేమన్నారు ఇప్పుడు నేను ఇక్కడ ఆలోచించింది ఏమిటంటే మీరు జాగ్రత్తగా వింటున్నారని నేను అనుకుంటున్నాను పుట్టి కొన్ని నెలలైనా కాక మునిపే ఆయన రాసు అని ఎందుకు చెప్పారు వినాలి జాగ్రత్తగా ఆయన రాసి ఎలా అయ్యాడు వాళ్ళ తండ్రి రాజా వాళ్ళ తాత ఏమైనా రాజా వడ్రంగివాణి కుమారుడని కదా చెబుతున్నారు మరి రాజు అనడానికి కారణం ఏమిటి ఇంకొక మాట కూడా మీరు చదువు చెల్లి ఒక మాట చదువమ్మా పద్దెనిమిదో అధ్యాయం లోక స్వార్థ ముప్పై ఏడో వాక్యాన్ని ఒక మాట చూడమ్మా అక్కడ కూడా ఇదే మాట వాడారు రాజు అని వారు నజరేడైన వెళ్ళి చున్నాడని అమ్మ కా తల్లి పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వాక్యం యోహాను స్వార్థ అందుకు పిలాచు నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను వచ్చి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి సంబంధమైన ప్రతివాడును మాట వినునని అందుకు పిలాతు పిలాతు సత్యమనగా ఏమిటి ఏమిటి అని ఆయనతో చెప్పిన చాలు బిగ్రక స్తోత్రం చెప్పగలరా ఆ పైన ఒక్క మాట అన్నాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు ఇప్పుడు జ్ఞానులు చెప్పారు ఇతను రాజుగా పుట్టాడు అని పిలాతో అడిగాడు నువ్వు రాజువా అని అప్పుడు ప్రభు అంటారు నేను రాజునే అని చెప్పడం జరిగింది వాస్తవంగా పుట్టి ఒక్క దినమైన గడప గడవకు మునిపి కొన్ని నెలలైన గడవకు మునిపి రాజు పుచ్చాడని వారు వచ్చారు చెప్తున్నారు యేసు ప్రభు వారు కూడా నేను రాజునే అని ఒప్పుకున్నారు చెప్పారు చెప్పారు కదా హాలయ్య ఇక్కడ ఆలోచిద్దాం ఈ సృష్టికర్తయిలు ఇచ్చి దేవుడు మానవుడుగా వచ్చి నేను దేవుడిని అని చెప్పకుండా రాజునని చెప్పడానికి కారణం ఏమిటి ఇప్పుడు మనోళ్ళు ప్రశ్నించేది ఇదే అటన్నిటికీ నేను ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వకుండా నేను వెళ్ళను సహజంగా మనోళ్ళందరూ ఏమడుగుతాడంటే యేసు ప్రభు ఎక్కడైనా నీ దేవుడినని చెప్పాడా ఎందుకు చెప్పలేదు మీరు దేవుడిని ఎందుకంటారు ఎందుకు అంటారు నేనే దేవుడిని అని ఒక్క మాట చెప్పుకోవడం పెద్ద కష్టనా ఎందుకు చెప్పలేదు దీనినే మనం ఆలోచిస్తున్నాం ఇది చెప్పనటువంటి వాడు నువ్వు అన్నట్లు నేను రాజునే ఎక్కడైనా మీరు అన్నట్లు నేను దేవుడినే అని చెప్పలేదు చెప్పలేదు కదా దానికి కారణం చెప్తాను ఇప్పుడు మీకు హాలేలు కానీ ఇక్కడ ఖచ్చితంగా చెప్పాడు మీరు అన్నట్లు నేను రాజునే అన్నాడు రాజు అనడానికి ఏమిటి మానవుడిగా వచ్చినటువంటి వాడు రాజు అనడానికి కారణం ఏమిటి ఆయన రాజు అవ్వకుండానే చచ్చిపోయాడు కదా ఎక్కడా పరిపాలన చేయలేదు కదా ఏ సింహాసనాన్ని అధిష్ఠించలేదు కదా ఆయన ఒక సామాన్యుడిగా చనిపోయాడు మూడో దినమును సజీవుడే తిరిగి లేచి వెళ్ళిపోయారు కదా మరి లోకంలో యూదులకు అర్థం కాని అదే కదా రాజునని చెప్పి చనిపోయి తిరిగి లేచాడు వెళ్ళిపోయాడు కదా ఏంటి ఆయన ద్వారా మనకు ఒరిగింది అనేటువంటిదే కదా వారికి ఉన్న ఆలోచన ఇప్పుడు రాజు అనడానికి కారణాలు నేను ఖచ్చితంగా చెప్పడానికి మన మొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గరికి వెళ్ళాలి స్తోత్రం చెప్పాలి అక్కడికి వెళ్తే మన క్లారిటీ వస్తుంది ఎందుకంటారా దయచేసి గమనించండి దేవుని హృదయంలో మానవుని ఎడలో ఒక ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి ఆయన సుడించినటువంటి సృష్టి భూమి ఆకాశము సూర్య చంద్ర నక్షత్రాలు భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులుని ఆయన ఉండి సమస్తముని ఏలువాడయి ఉండి ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపములో మానవుడు ఏలేటువంటి వాడిగా ఉండాలనే గొప్ప ఉద్దేశంతో దేవుడు ఆదామును కలుగు చెయ్యాలని తన హృదయములో ఒక ప్రణాళిక వేశారు దగ్గరగా స్తోత్రం గమనించాలి ఆదాము పుట్టలా ఇంకా ఆదాముని గురించి తన ఆలోచనలో ఒక ప్రణాళికను ఉంచారు ఆదాముని ఎక్కడ ఉంచాలి ఆదాముని ఏ ప్రాంతంలో ఉంచాలి అంటే పరలోకానికి కాదు ఎందుకంటే తన పోలికతో తన స్వరూపములో ఉన్నటువంటి వాడు రక్త మాంసములలో ఉండాలి అది ఒక వాస్తవంగా చెప్పాలంటే అది ఒక పారడైజ్ లేదంటే ఒక పరదైస్లో ఉంచాలి అనే ఉద్దేశంతో భూమిని దేవుడు సుడించి భూమిని సుడించి ఆ భూమి మీద మానవుడైనటువంటి ఆదాముని తన పోలికతో తన తన స్వరూపముతో తన ప్రభావముతో మానవుణ్ణి ఇక్కడ నియమించాలనుకున్నాడు ఇది దేవుని యొక్క ఆలోచన నేను వాక్యానుసారంగానే మాట్లాడుతున్నానా కాదా స్తోత్రం చెప్పగలరా భూమి సుడింపబడింది కానీ మానవుడు ఇంకా సుడింపబడలేదు ఇక్కడ గమనించాలి ఇంకా రాలేక్కడికి ఈ భూమి సుడింపబడినప్పుడు పరలోకములో ఒక మాటతో చెప్పాలంటే ఒక వదంతి ఇప్పుడు కలవరం అన్నారు చూడండి ఎరుసులేమునకు వారు వచ్చినప్పుడు ఎరుసులేము ప్రజలందరూ కలవరపడినట్లు పరలోకములో మూడో వంతు వారు ఒక కలవరం ఏర్పడింది ఎందుకంటారా ఎందుకు ఈ కలవరం ఏర్పడిందంటారా పుట్టబోతున్నటువంటి మానవుడు ఎవరి పోలికతో ఉంటాడు దేవుని పోలిక ఎవరి స్వరూపంలో ఉంటాడు దేవుని స్వరూపం యవన ప్రభావంతో కలిగి ఉంటాడు దేవుని ప్రభావం ఇప్పుడు మానవుడు మనకంటే లాస్ట్లో పుట్టాడు ఇప్పుడు మనం ఎక్కువ మానవుడు ఎక్కువ దేవుని దృష్టిలో ఇప్పుడు ముందు పుట్టినోడికి ఏం రావాలి అసూయ కరెక్ట్ చెప్పావు ముందు అసూ వచ్చిన తర్వాత కోపం వస్తుంది అసలు దేవుడి మీద కోపం కాదు దేవుడి మీద కోప పడితే వాడు బూడిదైపోతాడు అసూయ వచ్చింది దేవుని మీద కాదు సాతానుడికి అస్సూ వచ్చింది మానవుని యొక్క ఆ ప్రభావం మీద అసూ వచ్చింది ఆ అధికారం మీద అసూ వచ్చింది మొదటి మానవుడు ఒక గొప్ప రాజుగా వారసుడుగా దేవుని వారసుడు అంటే దేవదూతలు కాదు దేవుని వారసుడంటే దేవుని కుమారుడంటే ఆదామే స్తోత్రం చెప్పాలి మీరు వంశా వాళ్ళ దగ్గరికి వెళ్తే అలా వెనక్కి వెళ్ళిపోతే దే ఆదాము దేవుని కుమారుడు అన్నాడు చూసారా ఇప్పుడు యేసు ప్రభు ఎవరు కుమారుడు అన్నాడు దేవుని కుమారుడు అన్నాడు ఆదాము ఎవరు కుమారుడు అని రాయబడి ఉంది దేవుని కుమారుడు ఇప్పుడు దేవదూతలు దేవుని కుమారులా దూతనగా పనివాడు సేవకుడు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈ మాట చెప్పొచ్చు చెప్పకూడదు ఇప్పుడు చెప్పను స్తోత్రం చెప్పాలి ఒకసారి అది సేవకులు కోటంలో చెప్పుకునేది ఇక్కడ ఆ పబ్లిక్లో చెప్పకూడదు స్తోత్రం చెప్పగలరా ఇప్పుడు దేవుని కుమారుడు ఆయన పుట్టలేదు ఆయన సులించలేదు ఇక్కడ పరలోకములో ఒక భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది మీరు తర్వాత చూడండి ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం ఏడో వాక్యంలో ఏడు నుండి తొమ్మిది వరకు చూస్తే పరలోకములో ఒక భయంకరమైన యుద్ధం జరిగిందట పరలోకములో కూడా యుద్ధం జరిగిందా జరిగిందని బైబిల్లో రాయిబడి ఉంది అసలు ఎవరి నిమిత్తం జరిగిందంటారు యుద్ధం ఖచ్చితంగా మానవుడి నిమిత్తమే యుద్ధం జరిగింది ఏరుతో మంచి వారైనటువంటి దేవదూతలు యుద్ధం చేసి ఆ మూడో వంతు వారిని భూమి మీద త్రోయడం జరిగింది అప్పటికే భూమి సుడింపబడి ఉంది కనుక గమనించాలి మీరు ఆది కాండములో చూస్తే ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వాక్యములో చూస్తే దేవుడు భూమి ఆకాశములను సుడించను అని చెప్పిన తర్వాత ఆ రెండో లైన్లో భూమి శూన్యముగాను నిరాకారముగా ఉంటుంది అంటే దేవుడు సుడించింది శూన్యముగా ఉంటుందా నిరాకారముగా దేన్నైనా సుడించాడా సుడించినప్పుడు శ్రేష్టమైనదే ఆకారం ఉంది సుడించినప్పుడు మహిమగలదే ఇప్పుడు నిరాకారముగా నిరాకారముగా శూన్యముగా ఎందుకు తయారైందంటే వాడు త్రోయబడినటువంటి వాడు డైరెక్ట్గా వచ్చి భూమి మీదే పడ్డాడు అప్పుడు నిరాకారముగాను శూన్యముగా మారింది పుట్టినప్పుడు ఎంత బోసిన ఉంటుంది మానవుడికి పుట్టినప్పుడు అసూయ ఉంటుందా పిల్లవాళ్ళలో చెప్పరేంటమ్మా దొంగసూపు ఉంటుందా పనికిమాలకు గర్వం ఉంటుందా అసలు వాడు ఏ కులమో గర్వం ఉంటుందా వాడికి ఎంత పోసిన ఏ చిన్న కులస్తు వచ్చి అబ్బాయి అనగానే నవ్వుతాడు ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కులం తక్కువ వాడు వచ్చి వాడి దగ్గరికి వచ్చి హలో బ్రదర్ అన్న నీ బ్రదరా నీకు బ్రదర్ నేను వీళ్ళు ఎవడు పడ్డాడు పడకూడని వాడు ఎవడో పడ్డాడు పుట్టినప్పుడు ఇంత అంద అల్లారి ముద్దుగా పెంచుకున్న బిడ్డ ఇప్పుడు గంజాయిగాడయ్యాడేంటి నాకు అర్థం కాదు ఎవడో పడకూడని వాడు పడ్డాడు ఏమండి ఇప్పుడు చూడండి పెళ్ళైనప్పుడు భలే సంసారం ఏ అంత చక్కగా ఉంటుందో ఆయన వచ్చిన దాకా భోజనం చేయదండి ఏమా అర్థమవుతుందా ఇంకా ఎక్కడి దాకా వచ్చావు నువ్వు తినిపోయావా నేను వస్తానులే బంగారం నువ్వు తినేసి అంటాడు పెళ్ళైన కొత్తలో బంగారం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే బంగారం కాదు మరి ఏమైందో మీకే తెలియాలి ఏసు బాబు నమ్ముకున్న వాళ్ళు ముద్దుగా సైతాన్ వస్తానుగా గమనించారుగా ఏమైందండి ఈ పచ్చని సంసారం ఇంత అన్యోన్యత కలిగి ఉన్నటువంటి వారు ఇప్పుడు ఒకరినొకరు దేశించుకోవడానికి కారణం ఏంటంటే వాడు పడేంత వరకు సంసారం పచ్చగానే ఉంది వాడు సంసారంలో పడిన తర్వాత మరొక రకంగా మారిపోయింది భూమి మీద పడేంత వరకు ఒక రకంగా ఉంది భూమి మీద పడకమున ఒక రకంగా ఉంది భూమి నిరాకారముగా ఉంది కదా ఈ భూమి ఏ భూమి ఏ మానవుడినైనా ఏ సృష్టినైనా దేవుడు నిరాకారముగా శూన్యముగా సృష్టించగలడా అలా ఎప్పుడూ ఆయన చేయలేదు కానీ ఇది శూన్యముగా మారడానికి కారణం ఏంటంటే భూమిని కలుగు చేసిన తర్వాత వాడి త్రోయబడిన తర్వాతే భూమి నాశనం అయిపోయింది అందుకనే మన శాస్త్రవేత్తలు ఇప్పుడు చదువుతారు మీరు గమనించండి ఈ భూమి పుట్టి ఆరు వేల సంవత్సరాలు కాదు కొన్ని లక్షల అది వాస్తవమే గమనించాలి వాడు వాడు అనుచరులు ఇక్కడ ఏలుతున్న టైం అది వాడు ఎప్పుడైతే ఇక్కడ ఉంటాడో ఎప్పుడైతే ఇక్కడ పడ్డాడో అది శూన్యముగా మారినటువంటిది నిరాకారముగా మారింది అప్పుడు దాన్ని మరలా తిరిగి దాన్ని నూతనపరచడానికి తన ఆత్మ భూమి మీద ఆ జలముల మీద అల్లాడుచుండి రాయబడి రాయిబడి ఉంటుంది మన ఆ భూమిని మరలా తిరిగి నూతనపరిచేంతవరకు తన ఆత్మ అల్లాడిపోతుందని బైబుల్ చదువుతుంది ఎంతమందికి అర్థమవుతుంది హలో చెప్పగలరా అంటే శ్రేష్టమైన దానికి సుడించడం ఆయన పని అయితే దాన్ని పాడు చేయడం దుష్టుని పని అయినప్పుడు దాన్ని మరలా బాగు చేసేంతవరకు ఆయన ఆత్మ అల్లాడిపోతుంది తగిన కాలమందు తిరిగి మరల వాణిని వాని అనుచరుల్ని అటు పరలోకానికి కాదు ఇటు భూమి మీద కాకుండా మధ్యలో ఉంచాడు అదే కదా పౌలు చెబుతాడు మీరు పోరాడున్నది దురాత్మల సమూహాలు ఎక్కడ ఉన్నాయి అవి ఆకాశ మండలానికి ఇప్పుడు గబ్బిలాలు ఎక్కడ ఏలాడతాయి కింద పైన అది కింద ఉండవు మధ్యలో ఏలాడుతూ ఉంటాయి అందుకనే గబ్బిలాలు చూస్తే మనకు దయ్యాలు చూసినట్టు అనిపించింది అవునా కాదా వాటి శాపం ఏంటో మనకు తెలీదు కాళ్ళేమో పైకి తలేమో కిందకట ఆటి రెక్కలు కూడా సాతాను రెక్కల్లాగే ఉంటాయి మీరు ఒకవేళ ఎక్కడైనా గబ్బిలాలు కనపడేటప్పుడు అమ్మో సాతాను దూతలు ఇక్కడ ఏల చూడండి అనేవారు అయ్యేం కాదు లేనిపోయింది ఉదాహరణ చదువుతున్నాను నేను ఆ మధ్యాకాశములు అంటే ఆ మేఘమండలానికి పైనున్నటువంటి ఏ మండలం అది మేఘమండలంలోనైనా ఆకాశ మండలం అంటే వర్షానికి పైన ఉంటుందేమో వర్షం పడే మబ్బులు కాస్త పైన ఉంటుందేమో అక్కడ ఉన్న అవన్నీ వాటి స్థలం అది అక్కడ తిరుగుతూ ఉంటే నీళ్ళు అక్కడ దొరకవు కదా నీళ్ళు లేని స్థలాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు దీనికి ఒక మరలా నూతనమైన భూమిగా సుడించి ఒక ఏదైనా చోటను దేవుడు సుడించి ఆ తోటలో నేలమట్టిలో నుంచి మానవుణ్ణి తీసి ఆయన వారి యొక్క నాస్కారములలో ఆయన జీవాయువును ఊది వారిని పక్కటి ముఖుల నుంచి ఒక స్త్రీని నిర్మించి వారికి పెళ్లి చేసి మహిమ ప్రభావము కలిగినటువంటి దేవుని కుమారులుగా ఆ వారసత్వాన్ని వారికి ఇచ్చి ఆ తోటలో పెట్టాడు ప్రభు వారికి మరణమే లేదు చప్పలు కొట్టాలి ఒకసారి హలో మన వాళ్ళు చాలామంది మానవుడి మీద మళ్ళీ జాలి పడుతుంటారు అసలు మరణమే లేకపోతే ఎలా పాస్టర్ గారు పుట్టిన గిట్టకపోతే భూమి పట్టాలి కదా చచ్చేవాడు చస్తుంటేనే ఇప్పుడు గజం వచ్చి లక్ష రూపాయలు అవుతుంది మరి అప్పట్లో చావకపోతే ఏంటి పరి పాస్టర్ గారు మన పరిస్థితి అంటే గమనించాలి అప్పుడు ఒకవేళ జన జనం ఇలా ఉత్పత్తి అవుతూ ఉన్నప్పుడు పరిపూర్ణడైనటువంటి వాడు టైం అయిపోయినటువంటి వాడు చావకుండానే అలాగూ హనోకు వలే వెళ్ళిపోయి ఉండేవారు వాడి వాడి శరీరం కుళ్ళు పట్టేది కాదు ఏది బాగుంటుంది ఉన్నట్టుండి మన టైం అయిపోయింది అనుకోండి తప్పునిలా వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది మరలా చావడం ఓ దేవుడో మా దేవుడా రాత్రి పేరుగా అందంగా తిన్నాడమ్మా అని ఏడవడం మంచిదా ఏది మంచిదమ్మా వెళ్ళేటప్పుడు దగ్గర పడగానే హాయ్ అమ్మా నేను వెళ్తున్నాను తర్వాత రెండు సంవత్సరాలు నువ్వు కూడా వస్తావు ఏ మన ఇద్దరికి మూడు సంవత్సరాలు తేడా కాబట్టి మూడు సంవత్సరాలు నువ్వు కూడా వస్తావు మరి వెళ్ళిపోతున్నాను జార్చ మరే అదేంటండి మరి పిల్లోడు పెళ్లి పెట్టుకున్నాం కదా దేవుడు నాడే కానీ నేను వెళ్తున్నాను అక్కడ చెప్పేసి వెళ్ళిపోయేవాడు ఇప్పుడు చెప్పడానికి వీల్లేదాయా ఎప్పుడు చస్తామో తెలియదాయా చచ్చిన తర్వాత కొంపు కొడతామాయే ఈ దరిద్రమంతా అప్పుడు ఉండేది కాదు మీకు అర్థమవుతుంది అంటుంది అనుకుంటాను అందుకనే దేవుడు అంత ఉన్నతమైన ప్రణాళికతో ఉంచి సృష్టి యావత్తు మీద తనకు అధికారం ఇచ్చాడు ఎంత గొప్ప అధికారం అంటే ఆదాముకి గమనించండి ఏసు ప్రభుకి ఎలాంటి అధికారం ఉందో ఆదాము కూడా అలాంటి అధికారమే ఉంది యేసు వారికి ఊరికే లోబడింది అనుకున్నారా సముద్రమా గాలి నిమ్మలమై ఉండండి అంటే అలా నిమ్మలి నిమ్మలించింది కారణం సృష్టి ఆయన మాటకు లోబడిపోయింది దయ్యాలు ఆయన చూస్తే భయపడుతున్నాయి అది మానవుని యొక్క అభిషేకం ప్రభావం అది అలాంటి మానవుని ఇక్కడ కలుగు చేస్తే బడినటువంటి వాడు మధ్యాకాశ్యం ఆ మేఘమండలం మీద ఉన్నాడు కదా వాడు మహాకుయుక్తి పరుడు వాడికి భూమి మీద జరిగేది తెలుసు పరలోకంలో జరిగేది తెలుసు ఎందుకంటే అక్కడికి వెళ్తాడు ఎక్కడ అక్కడ కాపురం చేసి వచ్చినాడు కదా అందుకని వాడు మహా దుర్మార్గుళ్ళలో దుష్టుడు గమనించాలి మీరు కావాలంటే చర్చికి వస్తూ వస్తూ పాష్ఠకారముడు తిరిగి 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 కానీ వాడు వ్యతిరేకం అయ్యాడంటే వాళ్ళు చూడొచ్చు సైతాన్ని అర్థం కాలేదా యాస్టీస్గా సాతానుడు ఎలా ఉంటాడో పాస్టర్ గారు అమ్ముడు తిరిగి గారు ఏం చేస్తాడు ఎలా ప్రసంగం చేస్తాడు ఎలా ప్రార్థన చేసుకుంటాడు ఎలా ఉంటాడని తిరిగి తిరిగి పాస్టర్ గారు మంచోడు కదా లేస్తాడే యాస్టీస్గా వాళ్ళు చూడొచ్చు ఎలా ఉంటాడో ఎందుకంటే వాడు అక్కడి నుంచి వచ్చి వాడు ఎట్లా అయిపోయాడు కదా ఈక్కడ నుంచి వీడు ఎలా అయిపోతాడు నేను చెప్పింది నిజం కదా సిస్టర్ అదే కదా బైబిల్ చేస్తాం దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు కానీ ఈయన నూతన పరచడం మాత్రం అదొక్కటే అసాధ్యం ఏదైనా సాధ్యం ఎందుకని అసాధ్యం అన్నాడంటే వీడికి నియమించబడింది నరకం తీర్పు తీర్చబడింది కనుక అక్కడ వేయటానికి అంతే గమనించాలి ఇప్పుడు వీడు వీళ్ళు ఎలా దెబ్బతీయాలి ఎదురుగా వస్తే ఆదాము నోట్లో నుంచి వచ్చిన మాట వాడిని దహించింది అంత పవర్ ఉంటుంది ఆదాము నోట్లో స్తోత్రం చెప్పాలి కానీ ఎదురుగా వస్తే తట్టుకోలేడు డైరెక్ట్గా రాకూడదు ఎందుకంటే ప్రభావం కలిగిన దేవుని కుమారుడెవరో ఆదాం అందుకని వాడు ఏం చేశాడంటే ఎందుకు ఇంత ప్రభావం కలిగిన వాడయ్యాడంటే దేవునికి ఆదాముకి దగ్గర సంబంధం ప్రతిరోజు ముఖాముఖిగా మాట్లాడుకుంటారు స్తోత్రం చెప్పాలి ఎప్పుడైనా ఒక్కరోజు ప్రభు మనతో ముఖాముఖిగా మాట్లాడితే అసలు మనం ఎలా అయిపోతామో తెలుసా స్తోత్రం చెప్పగలరా మోషేతో మోసేతో మోషే వెనక పార్స్యం చూశాడు దేవుడికి దేవుణ్ణి కిందకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు చూడలేకపోయారు ఆయన్ని మనం ఒకవేళ ముందు పార్స్యం చూస్తే హలేలోయ అది సామాన్యం కూడా కానీ ఒకసారి చూస్తే మరి ప్రతిరోజు చూస్తున్నారు మాట్లాడుతున్నారు ఆయన ప్రభావం అభిషేక పనిచేస్తుంది అందుకని వాడు ఏం చేశాడంటే అక్కడ ఎవరు కుయుక్తి కలిగి ఉన్నారో ఆ కుయుక్తి కలిగిన సర్పంలోకి వచ్చి దూరాడాడు దూరి డైరెక్ట్గా ఐగారి దగ్గరికి వెళ్ళాల అమ్మగారి దగ్గరికి వచ్చాడు స్తోత్రం చెప్పగలరా అమ్మగారు అనగానే వీళ్ళందరూ నా వైపు ఒక రకంగా చూస్తున్నారు అంటే నేను అనేది అమ్మగారిలోనే దూరిద్దని కాదమ్మా కొన్నిసార్లు అయ్యగారిలో కూడా దూరచ్చు ఏది ఏమైనా వాడు దూరడం అంటే అబద్ధ బోధ తీసుకొని వచ్చాడు వస్తు వస్తువు ఏం తీసుకొని వచ్చాడు అబద్ధ బోధను సిద్ధపరచుకొని వచ్చాడు వాడు ఎంత కుయితి అంటే వచ్చి ఈ పండు ఈ పండును మీరు ఎందుకు తినడం లేదు అని అడిగాడు తింటే చచ్చిపోతామని ప్రభు చెప్పాడు అని చెప్పారు చెప్పిందామే నిజమా అన్నాడు ఏమన్నాడు ఏమన్నాడండి అబద్ధం అన్నాడా దేవుడు చెప్పింది అబద్ధం అన్నాడా నిజమా అన్నాడు నిజమా అనగానే ఒకవేళ అబద్ధమై ఉండొచ్చు ఏమో అనుమానం ఫస్ట్ దుష్టుడు పెట్టేది చెప్పండి అనుమానం మా ఆయన చాలా మంచివాడమ్మా ఆయన దేవుళ్ళు అంటాడు యోసేపులాగా ఆయన నీతిమంతుడు అన్నాడు అనుకోండి నిజమేనంటావా అవుట్ అయిపోయినట్టే ఏంటి పిన్ని కాదంటావా ఏంటి ఏంటి మా ఆయన గురించి అలా అన్నారేంటి అలా అనుకోకపోతే సంసారం చేయలేము అవుట్ అయిపోయినట్టే మా ఆవిడ చాలా మంచిదండి అన్నారనుకోండి అరే అనుకోపోతే కాపుర్లు కాదులేరా దుష్ట సంబంధమైన వ్యక్తులు ఫస్ట్ ఏమిత్తారు మనలో ఆడేమిత్తాడు వెంటనే ఆమె ఏముందంటే అంటే నిజం కాదా అన్నట్లు చావనే చావరు ఒకటే మాట మీరు చావనే చావరు తినని దినమున ఇంకా మీరు దేవతలైపోతారని చెప్పింది ఇది ఒక మరొక మెట్టెక్కించినట్లు దేవుడు ఇప్పటివరకు వరకు దయచేసుకుని గమనించాలి దేవుడు చెప్పిన మాట అబద్ధమని వారికి రావాల్సినటువంటి ఆ ప్రభావాన్ని దేవుడే కావాలని అణిచివేశాడని అబద్ధం చెప్పిన వెంటనే సరే సాయంత్రం ప్రభుని అడిగి తెలుసుకుందాం అని కానీ లేదు మా ఆయన తోటలో ఆ చివరు ఉన్నాడని కానీ ఏమి ఆలోచించుకొని తినేసిందండి ఆమె గమనించాలి అందుకనే ఈ స్త్రీలకి నాళ్ళు ఉంటాయి అంటండి మన మీద ఒకటి ఎక్కువ అంటండి స్తోత్రం చెప్పగలరా ఎవరో చెబితే నన్ను నాకు మాత్రం ఏం తెలియచచ్చు తొందర ఎక్కువ ప్రేమ ఎక్కువే ఇటు చూడాలి కదా చాలా తొందర ఎక్కువ అంట కదమ్మా కోపంగా చూస్తున్నారు కొంతమంది కొంచెం ఆలోచించవచ్చు కదా ఏమండి ఈడెవడో ఏదో వాగుతున్నాడు రండి అనవచ్చు కదా అంటే వాడు ఏమయ్యేవాడు ఖచ్చితంగా పారిపోయేవాడు లేదు తప్పు తొందర ఎక్కువ నిర్ణయాలు వెంటనే తీసేసుకుంటారు కొంతమంది తప్పును తినేసి అయ్యగారికి ఇవ్వబోచ్చే ఒకవేళ నేను అనుకుంటున్నాను మా ఆదాం కాబట్టి ఏమనుకుంటున్నానంటే అదేంటి నువ్వు తిన్నావా వద్దులే ప్రభు వస్తాడు కదా సాయంత్రం అంతేలే నా మీద నీకు ప్రేమ ఎందుకు ఉంటుంది అనగానే తినేసాడు అయ్యారు బ్రతకర్నిచ్చిందా సంసారం కావాలంటే తినాలనుకున్నాడు ఏమో నాకు తెలియదు కానీ మొత్తం మీద ఆయన మాట కంటే ఏం మాటగా ఇచ్చాడు తిన్న మరుక్షణమే ఏదో తెలియనటువంటి ప్రభావం వారిలో నుండి వెళ్ళిపోయింది భయం ఆందోళన ఆ శక్తిని కోల్పోయారు ఒక సామాన్యమైనటువంటి మరణమునకు పాత్రుడైన మానవుల్లాగే ఒక ఒక సామాన్యమైనటువంటి మనుషులుగా ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అలా అయిపోయాడు ఈ లోపల దేవుడు వచ్చాడు అడిగాడు అది మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఈ జోజం లాంటిది అనుకోండి ఒకసారి మీరు గమనించాలి ఇదొక జోజం లాంటిది యుద్ధం కాదు ఇక్కడ జరిగింది మాసం యుక్తి జరిగింది ఇక్కడ రాజతంత్రం జరిగింది ఈ రాజతంత్రంలో ఈ రాజు ఓడిపోయాడు ఆ దుష్టుడు గెలిచాడు గమనించాలి ఇప్పుడు అధికారం ఎవరిదే మానవుడి చేతిలో ఉన్న అధికారం ఎవరి చేతిలోకి వెళ్ళిందండి దుష్టుడి చేతిలోకి వెళ్ళింది ఇప్పుడు వాడి ప్రభావం వీళ్ళు పనిచేస్తుంది వాడి పాపం వీళ్ళు పనిచేస్తుంది దేవుడు అప్పుడే మానవుణ్ణి ఆ యొక్క అభిషేకించబడిన స్థలములో నుండి ఆ ఏదేరు చోటలో నుంచి బయటికి తరవడం ప్రారంభమైంది అప్పుడు వాడి పరిపాలన భూమి మీదకి వచ్చేసింది మానవుల జాతి అందరికీ ఇప్పుడు పరిపాలకుడు ఎవడో చెప్పండి దుష్టుడే కదా మానవుడిని పరిపాలన చేసేది ఎవడో దేని ద్వారా ఎలా ఆ పరిపాలనలో ఏం జరిగింది నేను మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు మనకి ప్రభుత్వం మారగానే కొన్ని కొన్ని మారిపోతాయి కదా స్తోత్రం చెప్పండి ఒకసారి మారిపోద్దా లేదా ఈయన పథకాలు ఆయన ఉండవు ఆయన పథకాలు ఈయన ఉండవు ఈయన పెట్టిన పథకాలు ఆయన తీసేస్తారు ఆయన పెట్టిన పథకాలు ఏం తీసేస్తారు ఇప్పుడు ఈ పథకాలలో దుష్టుడు పెట్టిన మూడు పథకాలు పెట్టాడు ఈ మూడు పథకాలు పౌలు చాలా వివరంగా వివరించి చెప్పాడు మానవుణ్ణి వాడు ఎలా లొంగ తీసుకున్నాడు ఎలాంటి పథకాల చేత వాని యొక్క అస్తగతం చేసుకున్నాడో మూడు విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడాడు పౌలు దాన్ని ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను హలో చెప్పగలరా చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వాక్యాల వరకు ఒక మాట మరియు వారు దేవుని ఎరిగి అది దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతా స్థుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులై వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులై వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుని యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతుల యొక్కయు పురుగుల యొక్కయు ఈ హేతువు చేత వారు తమ హృదయ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అప్పగించాను బిగ్రగ స్తోత్రం చెప్పగలరా ఇంకొకసారి చెప్పండి బ్రదర్ అట్టి వారు దేవుని సత్యమును అసత్యమును కుమార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి ఫస్ట్ వాని యొక్క అధికారములో మానవుని జీవితంలో తీసుకొని వచ్చింది ఏమిటంటే సృష్టికర్తను పూజించవలసిన మానవుడు సృష్టిని పూజించేటట్లు చెప్పాడు వాడు నా బాధ అర్థమవుతున్నా మీకు దేవుడు కనుమరుగైపోయాడు ఈ పాపం దేవుణ్ణి చూడకుండా చేసింది ఇప్పుడు ఎంతసేపటి కోడికి బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు వ్యాధులు వచ్చినప్పుడు భయం వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు దేని ఏది నాకు బాగు చేస్తుంది ఏది నాకు సహాయం చేస్తుంది అనుకుంటున్నాడంటే సృష్టి వైపు చూడడం మొదలు పెడుతున్నాడు ఇప్పుడు సృష్టి నన్ను బాగు చేస్తుంది సృష్టి నన్ను కాపాడుతుంది అనుకుంటున్నాడు సూర్యుడు కావచ్చు చంద్రుడు కావచ్చు నక్షత్రాలు కావచ్చు భూమి మీద ఉన్నటువంటి పురుగులు జంతువులు శత్రుపద పశువులు జంతువులు అన్నీ కూడా ఏదో ఒక దాంట్లో ఇవి నన్ను బాగు చేస్తాయి నన్ను కాపాడుతాయి రక్షిస్తాయి అనేటట్లు వీడి దృష్టిని మళ్లించాడు ఇప్పుడు గమనించాలి వాడికున్న భయంకరమైన కుట్ర ఏమిటంటే దేవుణ్ణి ఒక్కని మహిమ ఉంటే వాని ప్రణాళిక నెరవేర్చబడినట్లే మీకు అర్థం కాలేదా మానవుని జీవితంలో సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించేటట్లు ఈ యొక్క అధికారంలోనికి అమ్మలోనికి తెచ్చినవాడు సాంతానుడు ఎందుకంటే ఇప్పుడు వాడు ఎలా జీవించే మనం ఎలా వినాలి ఇప్పుడు ఆడి రాజ్యం కదా ఆడి ప్రభుత్వం కదా ఇప్పుడు మానవుడు ఎలా అయిపోయాడో నేను ఇంకా విపులంగా చెప్పడానికి వీలు లేదు మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఎంతమందికి అర్థమైంది స్తోత్రం చెప్పు ఒకసారి ఇప్పుడు దేవుడు మానవుడికి తెలియదు పూర్తిగా తెలియలేదు కానీ మానవుని హృదయం ఏమి వెతుకుతుందని చెప్పారు నేను మొట్టమొదట్లోనే దేవుణ్ణి వెతుకుతుంది ఇప్పుడు ఆ దేవుణ్ణి ఎందులో కనుగొనాలనుకుంటున్నారు సృష్టిలో భూమిలో నీళ్లలో అగ్నిలో ఆకాశములో చంద్రుడిలో ఇక్కడ తెలుసుకోవాలని మానవుడు పరితపించేటట్టు ఒక్క మాటతో చెప్పాలంటే గుడ్డి వాడిని చేశాడు దుష్టుడు కళ్ళు పోయేటట్లు చేశాడండి యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసింది ఇప్పుడు వాడు ఒక గుడ్డోడు ఉన్నాడు అనుకోండి కళ్ళు లేవు ఎవడో నడిపించినట్టు నడవడమే కానీ మనకి ఏం తెలుసు చెప్పండి ఇప్పుడు ఏది అరే రే ఇదేరా అంటే అదే నమ్ముచాడు ఎందుకంటే వాడి కళ్ళు లేవు ఫస్ట్ ఈ కళ్ళు లేనటువంటి అందుడికి భయంకరమైనటువంటి మరొక అవినీతి అనేటువంటి దాన్ని అంటగట్టాడు అవి నీచులు పడేశాడు దాన్ని చదవండి దాన్ని చెప్పాడు ఇప్పుడు ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు వరకు అందువలన దేవుడు ఎప్పుడైతే సృష్టికర్తను మరిచాడో సృష్టికర్తని మహింపరచలేదో దేవుడు వారిని అభిలాషలకు వారిని స్త్రీలు సైతము యొక్క స్వభావికమైన ధర్మమును విడచి పురుషులతో పురుషులు అవాచితమైనది చేయచు ఆ తమ తప్పిదమ్ములకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఏడల ఒకరు కామాప్తులైరి కామాతృతులైరి ఒకసారి గమనించాలి ఫస్ట్ అది సృష్టికర్తని విడిచి సృష్టిని ఆరాధించడం నెక్స్ట్ ఇందులో నుంచి వారికి వచ్చినటువంటిది ఏమిటంటే కామాతృత ఎంత ఘోరమైనటువంటిదంటే ఈ కామాతృత అనేటువంటిది వారి స్వాభావికమైన స్వభావానికి విరుద్ధమైన పాపం స్వాభావికంగా చేస్తే పర్వలేదు దానికి విరుద్ధమైన పాపాన్ని కూడా ప్రేరేపిస్తున్నాడు ఇప్పుడు ఈ కాలంలో కూడా అది బాగా అమల్లోకి వస్తుంది సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఒక స్పేచ్ ఇచ్చింది ఆర్డర్ పాస్ చేసింది ఏంటి తెలుసా పురుషులు పురుషులే చేసుకోవచ్చు స్త్రీలు స్త్రీలే చేసుకోవచ్చు అమెరికా దేశంలో సైతం ఇది నడుస్తుంది కదా సాతానుడు ఎంతగా పరిపాలన చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి వరుస లేదు వాయులు లేవు వయస్సు వ్యత్యాసాలు ఏమీ లేవు నీతి లేదు ఇది చూస్తూ దేవుడు ఊరుకుంటాడా అని కొన్నిసార్లు గుండెలు బాదు బాదుకొని ఆడవాల్సి వస్తుంది కొన్ని కొన్ని వార్తలు వింటున్నప్పుడు సదమ గోమర పట్టణస్తులకి ఇదిగో ఈ పాపమే వారిని నాశనానికి నడిపించింది దేవదూతలు దిగొస్తే వారితో పాపం చేయడానికి పిలుస్తున్నారు మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రతి యాడు కూడా ఏమండి ఒక ఒక బైక్ని బైక్ యాడ్ ఎవరివ్వాలండి దాన్ని ఎవరు నడుపుతారు అబ్బాయిలా అబ్బాయిలా యాడ్ ఇచ్చేది ఎవరో అర్ధనగ్నంగా బట్టలేసి ఏమండి ఆ బైక్ మీద ఇలా కాలేసి వేసి ఈ బైక్ కొనండి అంటే ప్రతిదీ యాడు అంతే అబ్బాయిలు పోయారు ఇక సంకనాకి దేని దేని కొరకు వాడుతుందా ఈ లోకం ఒకసారి మీరు అర్థమవుతుందా మీకు అర్థం కాలేదా అరే సెల్ ఫోన్ ఎవరు చూపించాలాయా చూపిస్తే కొనరా దాని కూడా అమ్మాయో చూపించాలా సినిమాలు కన్న తల్లిదండ్రులు విలన్సా ప్రేమించేవాడు హీరోవా ఏమండి ఎక్కడన్నా ఉందా ఇది ఏం జరుగుతుంది ఈ లోకంలో అరే నీకు కూడా పుడతారు కదా నా కూతురు నువ్వు కూడా విలనం అవుతావు కదనప్పుడు కథ రాసిన వాడు సినిమా తీస్తున్నవాడు కూడా కూతురు పుడతారు కదా ఎంతమందికి అర్థమవుతుందో అందులో విలనన్నా ఉంటాడాడు కన్నాడు లేదంటే కామెడీ యాక్టర్ అన్నా ఉంటాడు వీళ్ళిద్దరిలో ఎవ కామెడీ కాడన్నా పెడతాడు మీరు నేను అంతకుముందు అన్ని చాలా సినిమాలు చూశాను పేరు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం సినిమాలు మానేశాను నేను లేదంటే రోజుకు రెండు సినిమాలు చూస్తాను అబ్బా మరి కుదరదు చూడకపోతే అసలు మా అమ్మ ప్రభుని నమ్ముకోమంటే సినిమా లేని జీవితం నేను ఊహించలేను నేను ప్రభుధుడికి రానని చెప్పాను అది వాడు హీరో అన్నా హీరోగాడు ఎవడో ప్రేమించేవాడు హీరో కన్నవారు విలనన్న కెమెడియన్స్ ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కెమెడియన్లు ఉన్నారో ఈ విలన్లు ఉన్నారు మరి కూతురు కన్నోడల్లా ఆడేగా కాదా ఈ లోకం ఏం పో ఎలా నడుస్తుందో నీకు అర్థమవుతుందా ఇది దుష్టుని యొక్క ప్రణాళిక అండి ఇది భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి కామాతృత ఇంకా చెప్పిన దుష్టత్వంతో నింపాడు అదేంటో చూడండి ఇప్పుడు చూడండి ఒకసారి అధ్యాయం వాక్యం మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను అట్టి వారు సమస్తమైన దుర్నీతి సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను దుష్టత్వము చేతను చేతను చేత ఈ నిండుకొని నిండుకొని మత్సరము మత్సరము కలహము కలహము కపటము కపటము వైరం అని వాటితో నిండిన వారే కొండెగాండ్రును అపవాదకులను దేవద్వేషకులను హింసకులను అహంకారులను పింకములాడు వారును చెడ్డవాటిని కల్పించు తల్లిదండ్రులకు అవిదేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగ రహితులను రహితులు నిర్దయులు ఇట్టి కార్యములు అభ్యసించి వారు మరణమునకు తగిన వారు ఎవరు దేనికి తగినటువంటి వారమ్మా అసలు చూడండి చెడ్డ వాటిని కల్పించువారు ఇప్పుడు నేను చెప్పిన కథలు రాసేవారు కూడా వారే అందులోకి వచ్చేవాళ్ళు గర్విష్ఠులు అహంకారులు మత్సరం ఏమండి నీచ్యమైన కథలు రాసి ప్రజలను పాడు చేయడానికి ఇక అనురాగ రహితులు తల్లిదండ్రులు కవిదేయులు దేవదూషకులు వీళ్ళందరూ అల్లే ఇట్టివారు మరణమునకు తగినవారు వారు గమనించాలి ఏం మరణం అది మరణములో మూడు రకాలైన మరణాలు ఉన్నాయి భౌతిక సంబంధమైన మరణం ఇది మంచివారికి చెడ్డవారికి భక్తులకి భక్తిహీనుడికి వస్తుంది దేవుడు చెప్పిన మరణమునకు పాత్రలు ఏమిటి దేవుడు చెప్పిన మరణం అంటే ఈ పండు తిన దినమున నిశ్చీయముగా నీవు చస్తా ఉన్నాడు అంటే ఆధ్యాత్మికంగా చచ్చిపోతావు దేవునితో సంబంధం వాడు నిజ దేవుడు తెలియనటువంటి వాడు ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు అని అర్థం ఇలాంటి వాడు శారీరకంగా చస్తే నిత్య మరణం అనేటువంటి అగ్గినిగుండములోనికి వెళ్ళిపోతాడు అదే నిత్య మరణము అనేదానికి ఈడు పాత్రుడు ఇప్పుడు ఈడు మానవుడు చచ్చిపోతే అక్కడికి వెళ్ళిపోతాడు చెప్పరేంటమ్మా ఏ మతస్తుని వెళ్తాడు ఏ కులస్తుని వెళ్తాడు ఏ దేశస్తుని వెళ్తాడు ఇట్టి కార్యము చేస్తున్న ప్రతి ఒక్కడు మరణమునకు పాత్రులే ఇప్పుడు దేవుడు ఇంత ఇష్టంగా కలుగు చేసుకొని ఇంత ప్రణాళికతో మానవుడు సుడించినటువంటి వాడు ఇప్పుడు దేవుని ఆత్మ అల్లాడుతుందా అల్లాడట్లేదా ఫస్ట్ భూమి నిరాకారముగా ఉన్నప్పుడు తన ఆత్మ అల్లాడింది తర్వాత మానవుడు పతనమైపోయినప్పుడు దేవుని ఆత్మ అల్లాడుతుంది అప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు కడపటి ఆదాముగా ఆయన కన్యక గర్భములో నుండి మరలా ఇక్కడికి ఉద్భవించాడు స్తోత్రం చెప్పాలి ఎందుకో తెలుసా కన్యక గర్భాన్ని ఎందుకు పుట్టవలసి వచ్చిందంటే బాబు కొంచెం లేట్ అయినా చెప్పాల్సిందే నేను ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ లోకములో పుడితే స్త్రీ పురుషుడు కలయికతోనే పుట్టాల ఆ పురుషుడు యొక్క బ్లడ్డే స్త్రీ గర్భములో ఉన్నటువంటి బిడ్డలోనికి ఆ జీన్సే వస్తాయి అంతే కదా అందుకనే ఏమో రకంగా ఉంటే వాళ్ళ నాన పోలికలు వస్తాయి చాలామందికి అవునా కాదా ఆమె తెల్లగా ఉంటుంది వాళ్ళ నాన్న నల్లగా ఉంటాడు ఈ నల్ల పుడతాడు ఏమిటంటే బైబుల్ చదువుతుంది తన తండ్రి నడుములో దావీదు నడుములో నుండి ఒకడు వస్తాడు అని స్తోత్రం చెప్పాలి ఇప్పుడు ఒక స్త్రీతో పురుషుడు కలుసుకున్నప్పుడు ఆ స్త్రీ యొక్క గర్భములో ఉన్న బిడ్డ ఎవరి ద్వారా వస్తాడంటే ఒక మానవుడు ద్వారానే వస్తాడు వాళ్ళు ఖచ్చితంగా ఆదాము బ్లడ్డే పనిచేసింది అందుకని సృష్టికర్త అయిన దేవుని శక్తి మరీను కమ్ముకొని పరిశుద్ధుడిగా ఈ లోకానికి ఆదాము బ్లడ్తో సంబంధం లేకుండా వచ్చాడు సృష్టికర్త అయిన దేవుడు హాలేలు ఆయన ఎప్పుడైతే భూమి మీదకు వచ్చాడో ఈ ప్రపంచాన్ని వాడి అస్తగతం చేసుకున్న దుష్టుడికి యేసు ప్రభువారు కూడా చెప్పాడు ఈ మాట మీరు గమనించండి ఇదిగో లోకాధికారి అన్నాడు చెప్పాడా ప్రభు వారితో కూడా వాదించాడు ఈ లోకమంతయు నాకు అప్పగింపబడింది అన్నాడు నేను చెప్పిన మాట వాస్తవం కాదంటారా స్తోత్రం చెప్పాలి ఇప్పుడు ఆయన పుట్టిన వెంటనే వానికి తెలియకుండానే ఆ ఉనికి అర్థమైపోతుంది ఏదో ఎక్కడో ఏదో జరుగుతుంది ఏదో ఒక పరిశుద్ధుడి భూమి మీదకు వచ్చాడు వాడికి అర్థం కాక కలిపిలు అవుతున్నాడు ఎందుకంటే బెత్తలహేములో ఒక భయంకరమైనటువంటి ఆలోచన జరుగుతుంది గొర్రెల కాపురలు వస్తున్నారు వెళ్తున్నారు వారు వాళ్ళు ఎవరో ఇందాక చెప్పాను జ్ఞానులు వచ్చారు ఒక కలవరం జరుగుతుంది అయ్యప్ప పోయే ఖచ్చితంగా ఈ శిశువు ఎవడో వాడిని చంపేయాలి సాతానుడు జ్ఞానే కాని వాడు అనంత జ్ఞాని కాదు అందుకని వాడికి తెలియదు కొన్ని కొన్ని మాత్రమే తెలుస్తాయి ఏం తెలిస్తే చెప్పనా స్తోత్రం చెప్పగలరా మన ఆలోచనలు వాడికి తెలియదు కానీ నోట్లో నుంచి వచ్చిన మాట మాత్రం ఎక్కడ మాట్లాడిన వాడికి పడుతుంది ఎంతమందికి తెలుసు ఆలోచనలు తెలిస్తే మనందరం అయిపోయే బిటలారా ఆలోచన దేవుడికి తెలుసు నోట్లో నుంచి వచ్చిన మాట ఎవరికి తెలుసు అందుకనే మనం కొన్నిసార్లు ఎవరినైనా పొగిడితే ఆడిని వాళ్ళు దూరతాడు అందుకని మనసులో సంతోషించాలి మా వాడు మంచోడు సూపర్ వాళ్ళే పరిచయం చేస్తున్నాడని కాదు మా తమ్ముడు ఎంతో మంచోడని కానీ చెప్పేవాడు వింటాడు అర్థం కాలేదా ఆడ అమెరికాలో ఉన్నా వింటాడు ఆ ఇనుకటి శక్తి ఉంది ఆడి దగ్గర వాడు శక్తి గలవాడే కానీ సర్వశక్తి గలవాడు కాదు సర్వశక్తి గలవాడు దేవుడు చప్పలుగొట్టి ఒకసారి సచ్చేందుకు అక్కడ హాలేలు అందుకని ఇప్పుడు వాడికి అర్థంగా అక్కడ గుడ్డు తౌరునాడతాడు చూడు ఎక్కడో పుట్టాడు ఎక్కడున్నాడో అర్థం కావట్లేదని హెరోదుకి ప్రేరేపించాడు రెండు సంవత్సరాల లోపు పిల్లలందరినీ పట్టణ చంపాయి అని ప్రేరేపించాడు చంపేశాడు పేడ ఎరగడైందనుకొని కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు ప్రశాంతంగా ఉంటే వాడికి మరలా అర్థమైంది శోధన కొండ మీద ఎవరో తిరుగుతున్నారని స్తోత్రం చెప్పగలరా ఎవరో ప్రార్థన చేస్తున్నారు బాబోయ్ ఆ మోస చెప్పిన ప్రవక్త ఇతనయ్యి ఉండదు సర్షా ప్రవశించిన సృష్టికర్త ఇతన టెస్ట్ చేద్దాం టెస్ట్ చేద్దాం అని చిన్న చిన్న పిల్ల దూతలను పంపిస్తే కుదరదని ఆయన అనుభవం ఉంది వీళ్ళు పనికిరారని ఆడి డైరెక్ట్కి వచ్చాడు ఇంటర్వ్యూ చేయడానికి ఈ పెద్ద పెద్ద ఇంటర్వ్యూ చేయడానికి చిన్న చిన్న వాళ్ళు పంపించరు యాంకర్లే పెద్ద పెద్ద రంగంలోకి దిగుతారు మీరు చూశారు చూస్తున్నారు టీవీలో చిన్న చిన్నోళ్ళకి చిన్న యాంకర్ వస్తాడు పెద్ద వాళ్ళకే పెద్ద యాంకర్ వస్తాడు ఆడికి అనుమానం మన బోటి వాళ్ళ దగ్గరికే పులిపులి పిల్లలు పంపించాడు ఈడే ఈ వ్యవహారం చూడమని ఆయన దగ్గరికి డైరెక్ట్గా ఆడి వెళ్ళాడు వెళ్ళి ఆదాము దగ్గరికి ఎలా దేవుని కృప ఏమిటంటే ఆదాముకు భార్య ఉంది కానీ నా ప్రభువుకు భార్య లేదు అందుకని ఆయనకి ఇవ్వదలుచుకోవాలా స్తోత్రం చెప్పాలి ఒకసారి అందుకని ఆయన డైరెక్ట్గా వచ్చాడు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏనే అయి ఉండొచ్చు ఇంత వైరాగ్యం కలిగి ఉన్నాడంటే ఆయన ఏనై ఉండొచ్చు అని నలభై రోజులు అయిన తర్వాత వెళ్ళాడు ఆకలి మంట మీద ఉన్నప్పుడు ఎవడైనా లొంగిపోవాల్సిందే నువ్వు దేవుని కుమారుడు అయితే ఆకలి మీద ఉన్నావు కదా ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినొచ్చుగా అన్నాడు వెంటనే ప్రభు ఏమన్నాడంటే నేను తినే నాడుకు వాయి నీకెందుకో అంటే దొరికిపోయేవాడే నుడు నాకు చెప్పడానికి ఇంకా ఇప్పుడు ముప్పై తొమ్మిది రోజులైన ఇంకొక అయితే తింటానులే అని అనలేదు మనుషుడు రొట్టి వలడు మాత్రమే కాదు దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకునని రాయబడి ఉన్నది కదా తిండిని ఆశించి చచ్చింది అవ్వ ఆదాము ఈ ఆదాము తిండిని జయించాడు కొట్టు చప్పట్లో మరి ఎందుకు సచ్చు తిండిబోతులు త్రాగుబోతులు ఏమవుతారు నరకానికి తిండి పోతులు సావాసం వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారట పౌలు చెప్పాడు స్పీ చాలా స్పష్టంగా ముందు ఒక సేవకుడు తిండిని కూడా దించాలి పాస్టర్ గారులండి వందనాలు స్తోత్రం చెప్పగలరా హలే ఏంటో పాస్టర్ దగ్గర నుంచి చాలామంది సైజులు మారిపోతున్నారు వందనాలు ఏమనుకోవద్దే మా పాస్టర్లను తిడితే కానీ మీకు సంతోషం మీకేదో తక్కువ ఉన్నట్టు ఒక అయ్యారు వస్తుంటే అసలు ఎన్నో నెలలు కూడా అర్థం కావట్లా మరి మమ్మల్ని చూసి నవ్వుతున్నారు మీరు స్తోత్రం చెప్పండి ఒకసారి హలో సరేలే సంతోషంగా ఉన్నారు కదా మంచిది ఓకే ఏడ అయ్యగారు అలివి కాలేదని ఎత్తైన స్థలములో తీసుకొని వెళ్ళి దేవాలయపు శిఖరం మీదకి తీసుకెళ్ళాడట ఇక్కడి నుంచి దూకితే నువ్వు దేవుడు నువ్వు దేవుని కుమారుడు కనుక దేవదూతలు వచ్చి ఎత్తిపట్టుకుంటారు అనవసరంగా నేను ఎందుకు జారిపడాలి అర్థమవుతుందా కరెంటు తెలియకు పట్టుకుంటే దేవుడు కాపాడుతాడు తెలిసి మన పవర్ చూపించాలని పెడితే వాడు ఎలా ఉల్టా కొట్టిస్తాడో గమనించండి మీరు మన పవర్ చూపించుకోవడానికి ఇదిగో చూడండి 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 నేను ఎంత ప్రభావం కలిగినటువంటి వాడు డంభం అక్కడ కనిపిస్తుంది డంభం నేత్రా చూపించాడు తర్వాత డంభం అక్కడి నుంచి కింద పడ్డాడు అనుకోండి చచ్చిపోలేదు అనుకోండి మనం ప్రభావవంతులం అని దంబం తొమ్మిది వరముల గల కృపా తొమ్మిది కృపా వరముల గల దూరాడు దూరాడాడు వచ్చేసాడు లోపలికే ఎందుకంటే ఎవడు చెప్పుకోమన్నాడు నిన్ను అది దంబం కాదు ఏమంటారు పాస్టర్ గారు ఎవరు అట్లా రాసుకుంటున్నారా రాసుకు మీరు నన్ను తిట్టుకోండి తిట్టుకోండి నాకే నాకే ఉన్నది ఉన్నాడు చెప్పేస్తాను నేను ఈసారి నేను వచ్చినప్పుడు ఆ కూటానికి రావు ఇంకేమైనా చేస్తావా స్తోత్రం చెప్పండి ఒకసారి తొమ్మిది వరాలు ఎవడికే ఉండవు ఎవడు చెప్పాడు ఏం పాస్టర్ గారు ఎవడో రమ్మను చూద్దాం తొమ్మిది వరాలకు ఒక్కరికే ఇస్తాడా దేవుడు వాక్యం చదువా తెలుసా అతనికి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి వారికి పంచి ఇచ్చాను అర్థమవుతుందా ఇప్పుడు అందరం కలిసి కదా ఇప్పుడు అన్ని పనులు బిల్డింగ్ కట్టడానికి ఒక్క మేస్త్రి సరిపోతాడా కట్టమని చూద్దాం అందులో కాపురం ఉంటే నన్ను అడుగు ఇప్పుడు వాడు గుంటలు తీస్తాడా వాడు బేల్దారి మేస్త్రా లేదంటే సెంట్రింగ్ మేస్త్రా ఎలక్ట్రిషియన్ మేస్త్రా పెయింట్ మేస్త్రి ఏం చేస్తాడు ప్లంబరా వాడు కానీ ప్లంబర్ పని చేస్తే బాత్రూంలో నీళ్ళు పోవిగా అంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఎందుకు పనికిరాదు తొమ్మిది వరాలు ఉన్నాడు కూడా అంతే సంఘాన్ని కడితే ఏమంటారు మీరు స్తోత్రం చెప్పగలరు ఒకసారి వీళ్ళు అంటారు ఈ పిచ్చి మందా ఆయనకు తొమ్మిది వరాలు ఉన్నాయి గారు ఈ మా గారికి మూడే కదా మాయ చేయడంలో ఆ దుష్టుడి తర్వాతే మీకు తెలీదు ధంభం అప్పుడు ప్రభువు అన్నాడు నీ దేవుడైన యహోవాని శోధించకూడదు ఆయన ఇచ్చినట్లు పడుండు హాలె లూయ్యా ఇప్పుడు మేము రాత్రి కూటానికి వస్తున్నాం ఇప్పుడు ఎదురుంగా వచ్చే లారీని గుద్దేస్తాం మా ప్రభు కాపాడుతాడని మనం గుద్దితే ఏమయ్యారోళ్ళు మొత్తం మా మాచూర్యులు తెలియవాళ్ళు వాళ్ళు ప్రభు సేవ చేసుకొని ఇంటికి వెళ్దాం ప్రభు మాతో మీరు ఉండండి స్వామి అని ప్రార్థన చేసుకొని వెళ్ళారు కాబట్టి ఆ దుష్టుడు వారిని చంపడానికి ప్లాన్ చేస్తే దేవదూతలు వచ్చి పట్టుకున్నారు అవునా కాదా అంతేగాని కట్టి గెలిస్తే పోతారు ఏమంటారు ఇప్పుడు చూడు మా దెబ్బ చెబితే మా దేవుడు మాతోనే ఉన్నాడు గుద్దేస్తాం బ్రతుకుతాం అన్నారు అనుకోండి ఎక్కడ నువ్వు బ్రతికేది ఓహో ఈయన డంభాన్ని కూడా పడలేదు నేత్రాశికి పడలేదు దంభానికి పడలేదు మూడవది ఏంటమ్మా శరీరాసే కదా లోకభోగముల మహిమంతయు చూపించేసే అందులో ఏమేమి ఉన్నాయో మీరే అర్థం చేసుకో దావీదుకి ఏం పడేసింది దావీదిని శరీరా శరీరం కోరుకుంది కోరుకుంది చూపిస్తే సరైన కోరికలు రే రేగిపోతాయి చూపించేశాడు సాతాన నా యుద్ధ నుండి వెళ్ళిపోమన్నాడు పోయింది అయ్యప్ప పోయి ఖచ్చితంగా అనుమానమే లేదు ఈయన ఆయనే ఫస్ట్ ఎవడో తెలుసా ఏసే దేవుడని సాతానుడికి తెలిసింది ఫస్ట్ ఫస్ట్ సాతానుడికి తెలిసిందండి ఏన చంపడం ఎలా ఏడన్నా చంపాలంటే మతం తప్ప మరి ఏది చంపలేదు వేసాడు ప్లాన్ వాడికి చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిద్దో అడిగి తెలీదు చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిద్దో అనుమానం వాడికి ఏమనుమానం అంటే ఆయన ఏనైనా నిద్రపోతాడు మనుషుడే దయ్యాలు ఎల్లగొడతాడు అపో దేవుడు అర్థమవుతుందా మీకు మనలాగే మనుషుల్లాగా అలసిపోతాడు ఏమో సృష్టిని శాసిస్తాడు ఏం జరుగుతుంది అడికి అర్థం కాలేదా మీకు అర్థమవుతుందా అందుకని మనుషులను అప్పుడప్పుడు నువ్వు దేవుడువా అడగండి రాే పిల్లలు అడగండి రా ఈడే అడిగించింది వాళ్ళనే నువ్వు దేవుడు దేవుడువా దేవుడువా దేవుని కుమారుడువా మీరన్నట్టే స్తోత్రం చెప్పగలరా సచిను బ్రతికించాడు నువ్వు దేవుడువా నీ నమ్మకం నేను బ్రతికించింది మరి నువ్వు దేవుడు కాదా మౌనంగా ఉండాలి ఎందుకు అంటే దేవుడని ఎందుకు చెప్పలేదో ఒక చిన్న విషయం చెబుతాను మీకు దేవునికి స్తోత్రం దుష్టుని చేతిలో ఓడిపోయింది మానవుడా దేవుడా మానవుడే ఇప్పుడు మరలా మానవుడు గెలవాలా దేవుడు దేవుడుగా వచ్చి వాడిని ఓడగొట్టాలా మానవుడుగానే గెలవాలి స్తోత్రం చెప్పాలి హాలు ఇట్రాన్న చదువుతాను ఇప్పుడు మా ఇద్దరికి చెరువు కొడుకున్నాడు కొడుకున్నాడు నా కొడుక్కేమో ఏళ్ళు ఈయన కొడుక్కేమో పది సంవత్సరాలు వీళ్ళిద్దరు దన్నుకుంటే ఎవరు గెలుస్తారు పదిహేనేళ్ళు వాడు గెలుస్తాడు గెలుస్తాడు ఓకే ఇప్పుడు నా కొడుకు వెళ్ళి అబ్బాయిని పదేళ్ళలో తన్నాడు తన గడు డాడీ సంకుల అబ్బాయి తన్నాడు డాడీ అన్నాడు ఆడు ఆడొచ్చి ఈయనొచ్చి ఎరా మా వాడిని కొడతామని పెట పెట్ట నా కొడుకుని కొట్టాడు ఈయన గెలుస్తాడా నా పదిహేను ఏళ్ళ కొడుకుడు గెలుస్తాడా ఈయన గెలుస్తాడు అప్పుడు నేను వచ్చి ఏమంటాను తెలుసా ఏమ పిల్లల పిల్లలు అనుకుంటే నువ్వు కొట్టడానికి అసలు ఏంటి మన మనమిత్రం చూసుకుందాం అంటాను అన్యాయస్థులు అయిపోయాడు కదా ఏనా నీకు చేతనైతే నీ కొడుకుతో తన్నిచ్చు అంటాడు అంతే కదా ఇప్పుడు దేవుడే డైరెక్ట్గా ఎందుకు వచ్చి శాతాన్ని పువ్వు అని బూడి చేయొచ్చు కదా ఒకొక్కడు ఒకటి ఆలోచన నీ దేవుడిని ఎందుకని చెప్పలేదు దేవుడని చెబితే ఆయన అన్యాయస్థుడవుతాడు మానవుడుగానే రావాలి మానవుడుగానే గెలవాలి హలోలుయ్యో అందుకు ఆయన దేవుడు అనే మాటని మరుగు చేసించాడు నేను దేవుడు నన్ను చెప్పకూడదు అదే వాడికి బుర్రబోయి చంపడానికి ప్రయత్నం చేశాడు హెరోదు ద్వారా చిన్నపిల్లవాడప్పుడు తర్వాత ఆయన శోధించడానికి ప్రయత్నం చేశాడు తర్వాత ఇప్పుడు మత పెద్దలను కమ్మించాడు మత పెద్దలు చివరికి ప్రభువుని పట్టుకొని చంపేశాడు చంపేసినప్పుడు ఫస్ట్ పండుగ చేసుకుంది ఎవరో తెలుసా సాతనుడే భూమి మీద నాకు ఎదురు తిరిగిన వాడు నా క్రీ చేయని వాడు ఎవడైనా ఉన్నాడంటే అతడు ఏసు తప్ప ఎవడను లేడు నా క్రియ చేయకుండా నాకు లోబడి లోబడకుండా నాకు ఎదురు తిరిగిన వాడు నా క్రియ చేయనటువంటి వాడు ఏసు తప్ప మరి ఎవడను లేడు అతను చచ్చిపోయాడు చంపించే ఓకే అయిపోయింది కదా క్లియర్ అయిపోయింది కదా వాడి పని ఎవరు చంపించాడో ఒకే ఒక్క వాడిని లోబడిన మానవుడిని ఒక చంపించేశాడు ఆదాము కూడా ఓడిపోయి చచ్చిపోయాడు ఇంతవరకు లేవల లేవల అట్లాగే అయిపోయాడు వాడు మూడో రోజున ఒక గుసగుసలాడుతుంది పట్టణమంతా పట్టణమంతా ఒక గుసగుసలాడుతుంది ఏమిటంటే ఏ సుసజీవుడై సజీవుడై లేచాడు ఇంకొక వార్త పడుతుంది ఆయన మాత్రమే కాదు ఆయన విశ్వాసం ఉంచిన పాత నిబంధన భక్తులు ద క్రైస్ట్ అనేటువంటి ఒక ఫిలిం ఉంది కదా అందులో అద్భుతమైనటువంటి సంగతను చూపించారు సజీవుడై లేచిన వెంటనే వాడి చుట్టూ పీక్కున్నాడు గమనించారా మీరు ఎంతమంది గమనించారో అంటే వాడు అప్పుడే ఓడిపోయాడు అర్థం ఆ లేచిన తర్వాత కాని వాడికి అర్థమైపోయింది యేసు మానవుడు కాదు దేవుడు ఏ మరణాన్ని ఏ మరణము ద్వారా మానవుడిని నశింపచేయాలనుకున్నానో ఆ మరణాన్ని ఏసు నశింపచేశాడు దేని చేశాడు ప్రభు మరణాన్ని చేశాడు ఇప్పుడు అదే బైబిల్ చదువుతుంది కడపటి ఆదాము ఓడిపోయి పాపం మానవునికి ప్రాప్తింపచేస్తే మొదటి ఆదాం మొదటి ఆదాం పాపం ప్రాప్తింప చేస్తే కడపటి ఆదాము ఆ మరణమును ఆ శాపాన్ని పాతాలములో బంధించి ఆయన మనందరికీ జీవాన్ని ప్రసాదించాడు యేసు ఇప్పుడు ఏ జాతికి కావాలండి ప్రతి జాతికి కావాలి ప్రతి మానవునికి కావాల్సిందే హాలేలో చెప్పగలరు ఒకసారి ఇప్పుడు చెప్పండి ఈ క్రిస్మస్ ఆరాధన ప్రపంచవ్యాప్తంగా ఎందుకు జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఎందుకు జరుగుతుంది ఇది ఒక జాతికి ఒక మతానికి సంబంధించిన పండుగ కాదండి మానవ జాతికి మానవ జాతికి రక్షణ దినం ఇది సమాధానకరమైన దినం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు నశించడు నిత్య జీవానికి వారసులవుతాడని బైబిల్ చెబుతుంది అందుకని చాలామంది యేసు ప్రభు దేవుడైతే నేను దేవుడని ఎందుకు చెప్పలేదు పాస్టర్ గారు చెప్పొచ్చు కదా ఆయన ఎందుకు చెప్పలేదంటే చెబితే దేవుడు అని అయిపోతారా ఇప్పుడు నేను దేవుడిని అంటాను దేవుడి చెప్పుకోవడం ఏంటంటే దానికి తగిన క్రియాశక్తి కావాలి కదా అది నిరూపించిన వాడే ప్రభు అయినా ఏసు కలిస్తూ అందుకని మనమందరం పప్పలు వండుకోవడానికో కొత్త బట్టలు కొనుక్కోవడానికో మందు దాగి వేసుబుట్టాడే అంటే ఓ పక్క సాతాలుకు నువ్వు బానిసై పండగ చేస్తున్నాడు అర్థం కావట్లేదా అలాంటి పిచ్చి పనులు ఏమీ చేయకూడదు మరి కొంతమంది మతం ఈ ఈ భక్తి ఎక్కువైపోయి పశువుల పాక కూడా పెట్టి ఏ అందులో ఒక తొట్టి పెట్టండి తొట్టిలో యేసు ప్రభు బొమ్మ పెట్టండి ఓ అయ్యాలయ గురుగులాటాడతావా భక్తి అంటే చిన్నప్పుడు గురుగులాటాడటం గుర్తుందా మీరు ఎవరైనా ఆడారా అయా అనే ఆ చెత్త ఆట ఆడతారా పశువులు పాకాలు కట్టడాలు అర్థమవుతుందా అందులో బాలయేసుని పడుకోబెట్టడాలు మానేసి లోకానికి ఈ శుభవార్త చెప్పండి హాలేలు ఈ శుభవార్త చెప్పండి నశించిపోతున్నారండి ప్రజలు సత్యం తెలియక కనుక మనం ఏదో పండుగ చేసుకోవడానికో కొత్త బట్టలు వేసుకోవడానికి కాదు కానీ మనలను మరణములో నుండి జీవానికి దాటించిన మహానుభావుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు హెలు ఈ మాటలు మీ ఇలో ప్రభు పలింప చేయును గాక